సహజ వనరులు ప్రజల సంపద అని సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. సహజ వనరులను అక్రమంగా తరలించుకుపోతుంటే ప్రశ్నించే హక్కు ప్రజలందరికీ ఉంటుందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో చెరువుల్లో పూడిక మట్టి తీయడంలో అవినీతి జరుగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిలో అధికారులు భాగస్వాములైతే వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ప్రజాహిత అనేటువంటి ఒక వేదికను పెద్దపల్లిలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ వేదిక ద్వారా ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చేస్తున్నటువంటి అవినీతి ప్రజాధన దుర్వినియోగం వీటిపైన స్పందించి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు తెలియజేయడం వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ లేకుంటే లోకాయుక్త లాంటి సంస్థలను అప్రోచ్ కావాలనేటువంటి ఆలోచనతోని ప్రజాహిత అనే ఒక వేదికను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నేను లాస్ట్ టైమే ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్థానిక శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి గారు యథేచ్ఛగా వనరుల దోపిడీ చేయడం జరుగుతుంది. చెర్లో ఉన్నటువంటి సిల్ట్ చెర్ల మట్టి మిగతా వనరుల దోపిడీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కేవలం చెరువులలో జరుగుతున్నటువంటి మట్టి దాని పేరు జరుగుతున్నటువంటి అవినీతి గురించే మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా ఇటుక బట్టీలు చాలా ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడ కూడా లేనన్ని ఇటుక బట్టీలు మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ ఇటుక చాలా క్వాలిటీ ఉంటుందని చెప్పి హైదరాబాద్ వరకు కూడా తీసుకుపోతున్నటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. సో దాంతో ఈ అనేకమైనటువంటి ఇటుక బట్టీలు వచ్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏదో ప్రధానంగా ఈ మట్టిలో చెరువులో ఉన్నటువంటి సిల్ట్ అది వాళ్ళు ఈ ఇటుకల తయారీలో ఉపయోగించుకుంటున్నారు. అంటే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇక్కడ ఎమ్మెల్యే ఒక టీమ్గా తయారైపోయి చెరులో మట్టి తీయడం లోపల పెద్ద అవినీతి పెద్ద ఒక కుంభకోణం జరుగుతున్నది. మన పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి రాఘవాపూర్ చెరులో మట్టిని దాదాపు నాకు తెలిసినంత వరకు 3 కోట్ల రూపాయల మట్టిని అమ్ముకోవడం జరిగింది. దాన్ని అక్రమంగా నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ మట్టిని తీసి ఇటుక బట్టి యజమానులకు అమ్ముకోవడం జరుగుతుంది. అయితే ఒకటేసారి మట్టి తీసి ఆ మట్టిని అంతా కూడా ఎక్కడ వేయాలో అర్థం కాక ఆ చుట్టుపక్కల పొలాలంతా కూడా డంప్ చేసి పెట్టుకుంది. ఆ డంప్ చేసుకున్న మట్టిని అంతా ఏంటంటే ఆల్రెడీ ఇటుక బట్టీలకు అమ్మేసినటువంటి ఇది. వాళ్ళు ఇటుక బట్టీల దగ్గర స్టోర్ చేసుకుందామంటే ప్లేస్ లేకుండా ఇక్కడ డంప్ చేసి పెట్టారు. సో దీని విషయంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల నాయకులు ఈ మధ్యలో రావడం జరిగింది. సార్ మీరు ప్రజాహిత కార్యక్రమం ద్వారా చేపడుతున్నారు, మరి మా లాగవాపు చెరువులో మట్టి విషయంలో అతిపెద్ద అవినీతి జరుగుతుంది. ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో యథేచ్ఛగా ఇక్కడ మట్టిని అమ్ముకుంటున్నారు. దీని పేర మీరు స్పందించాలని చెప్పినప్పుడు నేను 5వ తారీఖున ఆర్టీఐ సమాచార చట్టం హక్కు చట్టం ప్రకారము నేను ఇక్కడ ఒక అప్లికేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ దగ్గర పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈ రాఘవాపూర్ చెరువులో మట్టి తీసేందుకు మీరు టెండర్స్ కింద పిలిచే ఉంటే ఆ టెండర్స్ సమాచారం ఆ టెండర్స్ కాపీ ఇవ్వని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా ఎంతమంది అలా పార్టిసిపేట్ చేసిండ్రు, ఎంతమంది కాంట్రాక్టర్స్కి మీరు ఈ టెండర్ అలాట్ చేసిండ్రు, కాంట్రాక్టర్ వైజ్ ఒక్కొక్కరు ఎంత మట్టిని తీసిండ్రు, ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఎంత అమౌంట్ ప్రభుత్వ ఖజానాకు జమ చేసిండ్రు, టోటల్ అక్కడ తీసినటువంటి సిల్ట్ క్వాంటిటీ ఎన్ని క్యూబిక్ మీటర్ల సిల్ట్ను చెల్లించుతో తీయడం జరిగింది, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అని చెప్పి ఇది నేను 5వ తారీఖు నాడు ఈ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని క్యూబిక్ మీటర్స్కి ఆదాయం వచ్చింది, అక్కడ స్పాట్లో ఎంత
తీసినటువంటి మట్టి ఉంది ఇది ఇదే తెలిసిపోతది కాబట్టి నేను ఈ అప్లికేషన్ పెట్టంగనే వెంటనే నిన్ననే ఏం చేసిన వాళ్ళు ఆ అక్కడ ఉన్నటువంటి మట్టినంతా కూడా జేసీబీలు ప్రొక్లేనర్స్ పెట్టి అన్ని ఇటుకబట్టలు తరించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో రాఘవాపూర్ అనేటువంటి మరి ప్రజలు నాకు కొంతమంది ఫోన్ చేసి సార్ ఇక్కడ మట్టి అంతా తొలగించి మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నారు మేము పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము రెవెన్యూ వాళ్ళకి ఇచ్చాము ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చాము ఎవరి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు వీళ్ళు జబర్దస్త్గా దౌర్జన్యంగా ఈ మట్టి అంతా కూడా కంచి తరలిస్తున్నారు మీరు వెంటనే దీంట్లో చేయండి అని చెప్పినప్పుడు నేను వాళ్ళను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నాకు కొన్ని అక్కడ ఉన్నటువంటి ఫోటోస్ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పంపారు హైదరాబాద్ కాబట్టి కలెక్టర్ గారి సెల్ ఫోన్ కి కలెక్టర్ గారి సెల్ ఫోన్ కి నేను ఈ వీడియో క్లిప్పింగ్ తర్వాత మ్యాటర్ కూడా రాశాను మేడం గారు ఇక్కడ రాఘవాపూర్ చెర్లో మట్టిని ఇల్లీగల్ గా తీసి ఆ పక్క పొలాలలో స్టోర్ చేసుకోవడం జరిగింది ఈ రోజు దాన్ని అక్రమ మైనింగ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపియండి అని చెప్పి నేను ఒక మెసేజ్ జరిగింది దురదృష్టం ఏంటంటే ఎవ్వరు కూడా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించలేదు ఇప్పటికి కూడా అక్కడ మట్టి తరలించే కార్యక్రమం కొనసాగుతుంది నేను ఖచ్చితంగా ఆర్టీఐ కింద అడిగిన కాబట్టి ఇరిగేషన్ అధికారులు నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత అది వీళ్ళపైన సంబంధించిన అధికారులపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలో నేను చేసే పని చేస్తాను అయితే నేను ఇక్కడ ఒకటే నేను అధికారులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఈ ఎమ్మెల్యే శాశ్వతం కాదు గతంలో చూసినట్టుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు నెలలకు నెలలకు జైలు పోయింది అనేక మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పోయిన సందర్భం మనం చూసినాము మరి అధికారులు మీరు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళు చేసే తప్పుల్లో మీరు కూడా భాగస్వాములైతే రేపు మీరు కూడా అన్నిటికీ బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ యొక్క పెద్దపల్లి ఒక రాఘవాపూరే కాదు పెద్దపల్లి నియోజకవర్గంలో చెరువులో మట్టి ఏదైతే తీస్తుందో ఇది ఒక పెద్ద కుంభకోణం జరుగుతుంది నాకు తెలిసినంత వరకు కనీసం 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఇలా చేతులు మారుతున్నాయి దీనిపైన సమగ్రంగా న్యాయ విచారణ చేపేయాలని చెప్పి సంబంధించినటువంటి లోకాయుక్త కానీ హైకోర్టు కానీ రిపేర్ చేయడం జరుగుతుంది నేను అధికారులకు కూడా ఒకటే కోరుతున్నాను మీరు ఈ ఎమ్మెల్యే చేసేటువంటి అవినీతి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములైతే శిక్ష అనుభవించక తప్పదు మేము మీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కనీసం మీరు మీ నుంచి కనీస స్పందన లేదు వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు కనీసం వివరణ వాళ్ళ నుంచి ఇట్లా మాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది లేదు వాళ్ళు లీగల్గా తీసుకున్నారు వాళ్ళదేది వాళ్ళు తరలిస్తున్నారు ఎవరికి సంబంధం లేదని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది సహజ వనరులయో అది ప్రజల సంపద అండి ఏ ఒక్క ఎమ్మెల్యేది ఎవరిదో కాదు కదా సో ఆ సంపద మీద ప్రజలందరికీ కూడా హక్కు ఉంటుంది ఎవరైనా ప్రశ్నించే అధికారం ఉంటుంది ప్రశ్నించినప్పుడు మీరు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మీ పైన ఉంటుంది మరి ఎమ్మెల్యే చేసేటువంటి అవినీతిని మీరు అడ్డుకోకపోయినా దానికి రేపు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇవాళ మనమే మొన్ననే చూసినాం ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏం జరిగిందో ఇలా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటుంది ఖచ్చితంగా మేము మైనింగ్ దానిపైన కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది ఇప్పటికే కొంత సమాచారం వచ్చింది మైనింగ్ దాంట్లో కూడా జరిగేటువంటి అవినీతి పైన ప్రత్యేకంగా కూడా ఒక మళ్ళీ మేము కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాము మరి ఈరోజు మాత్రం ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గంలో చెర్లో ఉన్నటువంటి మట్టి కూడిక తీతివేతలో జరిగేటువంటి అవినీతి పైన సపరేట్గా ఒక కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నాం రైతులందరూ కూడా ఈ మట్టిని తీసుకుపోయి పొలాల్లో పోసుకుంది సరే ఇప్పుడు ఆ రైతులు తీసుకుపోయేది లేనప్పుడు ప్రభుత్వం ఆదాయం వచ్చేది కదా ఆ ప్రభుత్వ ఆదాయాన్ని ఎందుకు కొట్టుకోవాలి ఇక్కడ గ్రామ పంచాయతీ కల్లా బాట ఉంటుంది ఇవన్నింటినీ కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండికొట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేనో ఎంపీటీసీనో ఎమ్మెల్యే అండదండలతోని ఈ యొక్క అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి వీటిని వెంటనే నియంత్రించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా జిల్లా సంబంధించిన అధికారులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసేటువంటి అవినీతిని మేము ప్రశ్నించినప్పుడు మీరు దానికి స్పందించకుంటే మిమ్మల్ని కూడా బాధ్యత చేయాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం